super. చెరువులో షాపులు అన్నీ రోడ్డు మీదకి వచ్చినట్టున్నాయి. ఏం నడక ఏం నడక. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బ, అప్పుడే షోరూమ్ నుంచి వచ్చిన కొత్త బండ్ల తల 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 మెరిచిపోతున్నారా? నంబర్ ప్లేట్ రాలేదనుకుంటా, రిజిస్ట్రేషన్ అవ్వలేదనుకుంటా. అంటే అదేరా, మెళ్ళో తాళిబెట్టు లేదు, ఎవరికి పెళ్ళవలేదు అని చెప్తున్నా. అమ్మాయిలు కళ్ళతో చూస్తే క్యాకే, క్యారెక్టర్ చూస్తే షాకే. అదేంట్రా అలా అంటున్నావు ఏంటి? నిన్న ఒక అమ్మాయి కనబడిందిరా, చూస్తే కరుణాకరణ్ సినిమాలో హీరోయిన్ లాగుంది, కానీ క్యారెక్టర్ ఏంట్రా బాబు వివి వినాయక్ సినిమాలో విలన్ లాగుంది. అరే నా ఆటో డబ్బులు ఎగ్గొట్టి నాకే వార్నింగ్ ఇచ్చింది. అవునా? అమ్మో ఈ అమ్మాయిలతో జాగ్రత్త ఉండాలిరా బాబు, అసలు ఆటోని ఎక్కించుకోకూడదు. భయ్యా భయ్యా. భయ్యా ఎవరా? నీ అయ్యా. నా పేరు జానీ. జానీ గారు అర్జెంటుగా శ్యామలాల్ థియేటర్కి వెళ్ళాలండి. ఎంత అవుతుంది? ఇప్పుడు టైం ఎంత? 10:50 అండి. అయితే మీటర్ మీద 50 ఎక్స్ట్రా అవుతుంది. 50? అంతెందుకండి? చూడు ప్యాసింజర్, ఆటో అనేది ఆటకు ముందు కొనే బ్లాక్ టికెట్ లాంటిది, లేట్ అయ్యే కొద్ది రేట్ పెరుగుతూనే ఉంటది. జానీ గారు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అండి, టికెట్ అక్కడ బ్లాక్ లో కొనాలి, కాస్త ఆలోచించండి. ఇందాక ఎంత చెప్పాను? 50 అండి. ఇప్పుడు 100 ఎక్స్ట్రా అవుతుంది. 100? ఎందుకండి? ఇందాక చెప్పానా లేట్ అయ్యే కొద్ది రేట్ పెరుగుతూనే ఉంటదని? మీ అభిమానమే మా ఆదాయం, ఆలోచించుకో, లేట్ అయ్యే కొద్ది రేట్ పెరుగుతూనే ఉంటుంది. ఇలాంటి రోజుకొకటి దొరికితే చాలు. వచ్చేవాడు ఈరోజు కావాలని ఇంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా రావట్లేదు. ఎదవ ఎక్కడ తిరుగుతున్నాడో ఏంటో. ఆటో గాయత్రి కాలేజ్. ఎక్కండి ఎక్కండి. కాస్త స్పీడ్ పెంచండి. కావాలంటే డబ్బులు ఎక్కువ ఇస్తాను, స్పీడ్గా వెళ్ళండి. మీరు రేటు పెంచినా నేను స్పీడ్ పెంచలేనండి, ఎందుకంటే మా నాన్నగారు చెప్పేవారండి 60 ఏళ్ళు బతకాలంటే ఎప్పుడు 20 స్పీడ్ దాటద్దని. కాబట్టి నా 10 ఏళ్ల సర్వీసులో నేను ఎప్పుడు 20 స్పీడ్ దాటలేదండి. అందుకే నా బండికి సొట్ట పడలేదు, నాకు పడతలేదు. ఇలా వెళితే నా ఎగ్జామ్ పోతుంది. ఎగ్జామ్ పోతే మళ్ళీ వస్తుందండి, ప్రాణం పోతే వస్తుందండి రాదు. అందుకే మా తాతగారు చెప్పేవారండి, కస్టమర్ అంటే దేవుడ్రా, కస్టమర్ భద్రతే మన బాధ్యత అని. మా అనుభవుడు ఎక్కడున్నా, నాకు ఇది అలవాటేలేండి. తీడు విరగడైంది. వద్దమ్మా వద్దు, కస్టమర్ల భద్రతే మా బాధ్యత, వేరే అటు చూసి పంపిస్తా. రండమ్మా రండి రండి. మహానుభావరాలు, నువ్వైనా జాగ్రత్తగా వెళ్ళు నాయన, వెళ్ళు వెళ్ళండి. జానీ గారు జాంపేటకి వెళ్ళాలండి. ట్రాఫిక్ జామ్ ఉంది, నేను రాలేను. ప్లీజ్ అండి, నాకు ఇంటర్వ్యూ ఉందండి, ఖచ్చితంగా వెళ్ళాలండి. ఇది నా రెస్ట్ మెహే, నేను రాలేను. జానీ గారు ప్లీజ్ అండి, ప్లీజ్ అండి ప్లీజ్. సరే నువ్వు ఇంతలా బతిమిలాడుతున్నావు కాబట్టి మీటర్ మీద 200 ఎక్స్ట్రా అవుతుంది, అయితేనే వస్తా. 200? మరీ అంతనా?
చూడు బాబు, ఆటో అనేది అడ్డదారులు కొనుక్కునే ఉద్యోగం లాంటిది. ఎలాగైనా సరే రావాలంటే ఎంతైనా ఇచ్చుకోవాలి. అదేంటి, మన సినిమాకి 50 కదా ఎక్స్ట్రా తీసుకున్నారు. అది డబ్బులు పోయే పని, ఇది డబ్బులు వచ్చే పని. నీ అవసరమే నా ఆదాయం. ఎక్కువ ఆలోచించుకు, మళ్ళీ రేట్ పెరుగుద్ది. నా కర్మ పదండి. అది నా అదృష్టం. పద. హలో, బక్రా వస్తున్నాడు. బంగారం వస్తున్నా. ఒక నిమిషం జానీ గారు, అర్జెంట్ గా దేవీ చౌక్ లో ఉన్న నా లవర్ దగ్గరికి వెళ్ళాలండి. ఓహో, అయితే 400 అవుద్ది. అదేంటి, ప్రతిసారి కనబడ్డప్పుడు అలా డబుల్ అమౌంట్ అడుగుతావు? లవర్ దగ్గర వెళ్ళాలంటే ఆ మాత్రం ఖర్చు అవుద్ది. నా లవర్ కదా. ఎవరికైనా లవర్ లవరే కదా. సరే పద, నా బ్యాడ్ టైం. మళ్ళీ దొరికాడు. కూర్చో. అయ్యో, టైం అయిపోతుంది. వచ్చేస్తున్నా. ఇప్పుడు దొరికా. ఆర్సీ లైసెన్స్ చూపించు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ ఎలా చేస్తారు సార్? హలో, వెతికించాలి కానీ ముందు 500 ఫైన్ కట్టు. పర్స్ ఇక్కడే ఉంది సార్, ఆర్సీ కూడా ఉంది సార్ నా దగ్గర. డాన్స్ లాబీ డబ్బులు ది ఇవ్వు. గ్యాప్ లోనే రాసేస్తారు వీళ్ళు. పొద్దున్న లేసి పోలీసు వాళ్ళ ముఖమే చూసినట్టున్నా. వెళ్ళు. పర్స్ ఇక్కడే ఉండాలి. ఈ పర్సు నాదే. నా పర్సు నీ దగ్గర ఎలా వచ్చిందిరా? కావాలనే కొట్టేశా. చూడప్పా ఆటో అప్ప, లాస్ట్ పంచ్ మంది అయితే వచ్చి ఆ కిక్కే వేరప్పా. వస్తా. మళ్ళీ దొరికినప్పుడు నా కిక్ చూపిస్తారా? వేడి నీళ్ళేంట్రా ఇంత చెప్పకున్నాయి, అంత లుక్కోద్రరే తగ్గు. సరే గాని ఒకటి పెద్ద జ్యూస్ ఇవ్వు. ఏట్రా మామా, ఏమైంది, అలా ఉన్నావు? ఏం లేదురా. ఏం లేకపోతే శవాన్ తీసుకెళ్లి ఆటోలో ముఖమేంట్రా అలా తయారైంది? ఎక్కడికి రా? బ్యూటీ పార్లర్కి. బ్యూటీ పార్లరా? నువ్వు ఏ పార్లర్కి వెళ్ళినా నా అంత బ్యూటీ అవులవురా రే. ఏంట్రా మామా, ఏం సంగతులు? ఏంటోరా, ఈ మధ్యన నీ ముఖం రోజుకు రకంగా మారుతుంది. నిన్నటి వరకు ఏమో పెట్రోల్ అయిపోయిన ఆటోలో ఉంది, ఈ రోజేమో ఫుల్ ట్యాంక్ కొట్టిన ఆటోలో ఉంది. ఏంటి మ్యాటరు? అవును, టైం ఎంత? అరే సరే రా, నేను బయలుదేరుతాను. చెయ్యమ్మ జీవితం. ఈడేంటు రోజుకో టార్చర్ పెడుతున్నాడు నాకు. ఇంకోటి ఇవ్వరా. డబ్బులు ఇస్తాను లేరా? ఇంకోటి ఇవ్వు. ఓ పతివాడికి లోకువే.